ఇంత గొప్పగా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ప్రతికూల పరిస్థితుల్లో కూడా జోరున వర్షంలో కూడా ఆ రకంగా మనసు లగ్నం చేసి హాజరైతే ఇవాళ మనందరికీ నిన్న విజయవాడలో ఆయన మాట్లాడే ఒక ఆయన మాట్లాడతారు వారి ఇష్టానుసారం వారి మధ్య కొత్తగా ఆదివారం ఆదివారం రెండు ఆదివారాలు నెలలో రెండు ఆదివారాలు అంటే హాలిడే ప్రజాసేవ వీకెండ్ ప్రజాసేవ అనమాట ఆయన చేసేది మామూలుగానే నా జీవితం సినిమాలను పరిచయించి ప్రజలకు అంకితం చేశాయని చెప్పినేమో డబ్బాలు కొట్టారు అప్పుడు ఎన్నికల ముందు మరి ఇప్పుడేమో నాకు డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు యాక్ట్ చేస్తున్నా అన్నారు ఇప్పుడేమో వీకెండ్ సోషల్ సర్వీస్ వీకెండ్ పబ్లిక్ సర్వీస్ ఇప్పుడు ఆ వీకెండ్ కూడా ప్రతి వీకెండ్ లేదు ఫార్ట్నైట్లీ వీకెండ్ పక్షం రోజులకు ఒకసారి సెలవు రోజు ప్రజాసేవ మంచి ప్రజాసేవ ప్రజాసేవలో కూడా పద్ధతులు భలే ఉన్నాయి ఇదే జీవితానికి అంకితం చేయటం అంటే వారి పద్ధతిలో తన జీవితాన్ని సంవత్సరం సంవత్సరం 100 కోట్ల రాబడిని వదులుకుని మీకోసం మిమ్మల్ని ఉద్రిస్తా కోసం వచ్చాననేటువంటి డబ్బా మాటలు విన్నాం ఇవాళ పక్షం పక్షం సెలవు రోజున ప్రజాసేవ ఇవన్నీ కూడా చరిత్రలో రాయాల్సినవే అసలు ఇంత ఇంత పోకడలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా బయలుదేరతారని ఎవరు ఊహించం మనం ఆయన మాట్లాడతాడు వచ్చి ఏమంటాడు పాప రామజీరావు గారు కూడా పెద్దగా రాశారు ప్లీనరీ ఫోటోలు అయితే వేయలేదు కానీ జనం వచ్చినాయి అవన్నీ కూడా ఈయన్ని మాత్రం ప్రముఖంగా వేసుకోటాడు రామోజీరావు గారు కుర్చీలు ఖాళీ చేయండి ప్రజలు వస్తున్నారు అని చెప్పని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఇందిరాగాంధీ గారి గురించి ఎమర్జెన్సీ టైంలో మాట్లాడారంట అది నేను ట్వీట్ చేశాడంట ట్వీట్ ఎవడు చూడలేదని చెప్పని బాధ కలిగి మళ్ళీ నిన్న నేను ట్వీట్ చేశాను మీరు చూడలేదా ఇది ఇది రాసుకోండి మళ్ళీ అని చెప్పి నిన్న మాట్లాడతాడు ఆయన డబల్ స్టేట్మెంట్లు రెండోసారి ఎప్పుడు ఆలస్యంగా అంటే దినచర్య ఆలస్యంగా మొదలెడతాడు మామూలుగా అనుకుంటే షూటింగ్లకు ఆలస్యంగా వెళ్తాడు అనుకుంటే రాజకీయానికి కూడా ఆలస్యం అయిపోయాడు ఈయన పాపం అక్కడ షూటింగ్లోనూ ఆలస్యమే రాజకీయానికి కూడా ఆలస్యమే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు యొక్క స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 3 ఏళ్ల కిందే దాన్ని మనసుకు తీసుకున్నారు 3 ఏళ్ల క్రితమే ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఒక విషకూటమి ప్రభుత్వాన్ని ఖాళీ దోయించి పడదోయించి కుర్చీల్లోంచి ప్రజల పీఠంలో ప్రజల కుర్చీలో కూర్చున్నారన్న సంగతి వీళ్ళకి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు కూడా తెలవని పరిస్థితి 3 ఏళ్ళైందయ్యా ప్రజలు ఈ రాష్ట్ర అధికార పీఠం మీద కూర్చుని ప్రజలనేది ఇప్పుడు లేచి కుర్చీ ఖాళీ ఇంకా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు ఈయన కుర్చీ ఖాళీ చేసి చాలా అయింది ఆల్రెడీ ప్రజలకు కూడా 3 ఏళ్ళు అయిపోయింది ఈ కుర్చీలో ఆలస్యంగా అలవాటు ప్రకారం షూటింగ్కి ఆలస్యంగా వెళ్ళినట్టే ఈ రాజకీయానికి కూడా ఇక్కడ ఆలస్యంగా వచ్చి నేను ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు అసెంబ్లీ గేటు ముట్టుకొని ఎవరంట నన్ను వీళ్ళని తప్పు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అసెంబ్లీ గేటు తాకనివ్వండి ఎవరు భీమవరం విశాఖపట్నం ప్రజలు గాజువాకలో ప్రజలు కానీ లేదా భీమవరంలో ప్రజలు కానీ అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా చూసింది వాళ్ళైతే అసలు మాకేం సంబంధం జగన్ గారికి ఏం సంబంధం మీకేమైనా కోపం ఉంటే ఆ గంధిశీలిని తిట్టాలి
నన్ను అసెంబ్లీ గేటు ముట్టుకోనివ్వలేదు వీళ్ళని చెప్పని, లేదా నాగిరెడ్డి గారిని తిట్టాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ప్రజలు, నాగిరెడ్డి గారు, ప్రజలు, గ్రంథిశీలు గారు కలిసి కదా మిమ్మల్ని అసెంబ్లీ గేటు ముట్టుకునివ్వండి. అసలు ఎవరి మీద బాధ, ఎవరి మీద వ్యక్తం చేస్తారు? పెద్దానికి జగన్మోహన్ రెడ్డి అని మీకు ఇసలా? ఆయన ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే మీకు దోషిగా కనపడతాడు, ఆయన అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే దోషిగా కనపడతాడు. అసలు మీ పోరాటం అంతా కూడా మీరు ప్రశ్నిస్తాక పార్టీ పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాకని పక్కన రాస్తే పోయేది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాక పార్టీ పెట్టానని చెప్పని ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. అది వదిలేసి ఇవాళ గేటు ముట్టుకొని ఇవ్వడం వదిలేశారు, భీమవరం గాజువాక ప్రజలను వదిలేశారు, అక్కడ మిమ్మల్ని ఓడించినటువంటి జనహృదయాలను గెలిచినటువంటి గంధిశీని గారిని, నాగిరెడ్డి గారిని వదిలేశారు. ఎప్పటికైనా మిమ్మల్ని గేటు ముట్టుకొనిస్తాం, ముట్టుకొని ఇవ్వకపోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజల యొక్క వంతు తప్పితే ఎవరికి ఉంటుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో? ఎవరు చెప్తారు ఇదంతా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇటువంటివి ఉండవు. మీరంటే ప్రముఖ ప్రఖ్యాత చిలక జోషి ప్రామిణ్యులు మీరు, మళ్ళీ మమ్మల్ని అంటారు అదని ఇదని. మీరే కదా అత్యంత ప్రముఖమైనటువంటి చిలక జోషి ప్రామిణ్యంలో సెలబ్రిటీ కదా మీరు. చెప్పారు కదా 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు, కాలేడు, ఇది పవన్ కళ్యాణ్ శాసనం అని చెప్పింది మీరేగా, చిలక జోషి అని చెప్పింది. ఈ చిలక జోషాలు చెప్పడాలు మీకు అలవాటు తప్పితే ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుంటాడు ఎప్పుడు కూడా. అధికారం రానప్పుడు కానీ, అధికారం వచ్చిన తర్వాత కానీ, రేపు కానీ, రేపు అధికారం రాబోతున్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% ప్రజలను మాత్రమే నమ్ముకుంటాడు. తమకులాగా విమానాల కంపెనీలోనో, చంద్రబాబు నాయుడునో, మోడీ గారినో, కేసీఆర్ గారినో, ఇట్లాంటి వాళ్ళని ఎవరు నమ్ముకోడైనా. జనాన్ని నమ్ముకుంటాడు, జనమే నా దేవుళ్ళు అంటాడు. ఏదైనా ప్రజలు దేవుడు చేస్తేనే మనకు జరుగుద్ది, మంచి జరుగుద్ది, లేతే మనం ఏదైనా సాధిస్తామని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ అసలు మామూలుగా అయితే నిన్న చూస్తే నాకు అనిపించింది అసలు చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళెవరు సరిపోరు అసలు, ఏం ప్రవచనాలు చెప్తున్నాడు అసలు మనోడు. అసలు రాజకీయ ప్రవచన కాడు మామూలుగా మనోడు. ఈయన నిన్న చెప్పిన ప్రవచనాలు అసలు మామూలుగా ఆయనకి బాగా మతిమరుపు కూడా అనుకుంటా. సాధారణంగా ప్రవచనం చెప్పే వాళ్ళకి నిన్నేం చెప్పాం, మొన్నేం చెప్పాం గుర్తుంటుంది. మన రాజకీయ ప్రవచనకారుడికి అయితే అసలు నిన్నేం చెప్పాం, మొన్నేం చెప్పాం, సంవత్సరం క్రితం ఏం చెప్పాం, నెల క్రితం ఏం చెప్పాం, ఏది గుర్తుంది? ఎప్పుడు తప్పుడే, ఇవాళది ఇవాళ, రేపుది రేపే. అరే నిన్న చెప్పాం కదా జనం నవ్వుకుంటారే, అసలు ఏం పట్టింపులు ఉండవు. ఎందుకంటే జనంలోకి వచ్చే పరిస్థితి లేదు కదా. కారుకు అద్దం తీయటం, అద్దంలోంచి పైకి దూరటం, చెయ్యి ఇవ్వటం, వెళ్ళిపోవటమే కదా అదే కలవటం, ప్రజల్లో కలవటం అంటే. ఈ ఆయన చెప్తారు అంబేద్కర్ పేరు పెడితే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని నేనే. అమలాపురంలో మంత్రి గారి ఇల్లు కాలిస్తే మొదట స్పందించింది నేనే అన్నాడు. అమలాపురం ఘటన జరగంగానే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? మన రాజకీయ ప్రవచనకారుడు మీ అందరికి గుర్తుందండి, ఏం మాట్లాడాడైనా? అసలు అమలాపురం కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టాలి? అంబేద్కర్ గారు గొప్పవాడే, కడపకి ఎందుకు పెట్టకూడదు? వైఎస్ఆర్ గారి పేరు, రాజశేఖర రెడ్డికి పేరు తీసేసి, లేదా ఇంకో జిల్లాకి ఎందుకు పెట్టుకోకూడదు? తిరుపతికి ఎందుకు పెట్టుకోకూడదు? ఇవన్నీ మాట్లాడింది ఎవరు పాపం? ఆ రోజు ప్రవచనాలు చేసింది ఎవరు? ఒక్కటంటే ఒక్క మాట, ఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టమో నష్టమో మంచో చెడో దమ్ముగా నిర్ణయం తీసుకున్నాడు, నేను సంతోషిస్తున్నాను, నేను బలపరుస్తున్నాను, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను మద్దతు ఇస్తున్నానని చెప్పిన ఒక మాట వచ్చా? మాట్లాడలా. ఇవాళ నేనే మొదట వాడినాను.
ఈ రోజు దబ్బా కొట్టుడు ఆ రోజే. మంత్రి గారి ఇంటికి మీరే ముందు ఆయన సానుభూతి తెలియజేశారా? ఆ రోజు అతను బాధలో ఉంటే, మనసు గాయపడి ఉంటే విశ్వరూప్ గారు అలాగే సతీష్ గారు మీరేం మాటలు మాట్లాడారు అక్కడ? వాళ్ళిద్దరి గురించి సెటైర్లు, సినిమా డైలాగులు, ఇదేనా పరామర్శించే విధానం? ఇంత సంస్కారం లోపించి మీరు ప్రవర్తించి ఇవాళ అత్యంత సంస్కారవంతులుగా మీ సంస్కారాన్ని ఆ రోజు ప్రకటించినట్టుగా గొప్ప ప్రవచనం చెప్తున్నారు నిన్న.